హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నాలుగు జాబ్ నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది ఈ నాలుగు నోటిఫికేషన్స్లో రెండు యూపీహెచ్సిలు అంటే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మరో రెండు నోటిఫికేషన్లు అనేవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ యొక్క నోటిఫికేషన్స్తో పాటుగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి రెండు జిల్లాల్లో సెలక్షన్ లిస్టులు అయితే విడుదల కావడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే ఉంది అంతేకాకుండా మరికొన్ని జిల్లాల నుంచి సెకండ్ థర్డ్ లిస్ట్ అయితే రావడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము ఒక్కోసారి డైలీ అప్డేట్స్ అనేవి ఇవ్వడానికి ఇబ్బంది అంటే టైం అనేది కుదరకపోవచ్చు అలాంటప్పుడు నేను డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను సో ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానట్లయితే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఆ లింక్ అనేది వర్క్ కానట్లయితే టెలిగ్రామ్లో మీరు డైరెక్ట్గా ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో అని ఛానల్ నేమ్ అనేది సెర్చ్ చేసినట్లయితే అక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే లింక్ అయితే వస్తుంది అందులో మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు మరి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కనుక సింపుల్గా తక్కువ టైంలో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను వీడియోని పూర్తిగా చివరి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మొదటి జిల్లా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మనకి ఏపీ వివిపి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ సెకండ్ లిస్టు మరియు థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సెకండ్ సెలక్షన్ లిస్ట్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి థర్డ్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్లో మనకి లిస్టులు అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థులు కానీ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క నేమ్స్ కానీ ఈ లిస్టులో కానీ ఉన్నట్లయితే సర్టిఫైడ్ వెరిఫికేషన్ అనేది మనకి ఈరోజు జరుగుతుంది డిసిహెచ్ఎస్ ఆఫీస్లో థర్డ్ ఫ్లోర్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ క్యాంపస్లో అయితే జరుగుతుంది ఉదయం పదకొండు గంటలకు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో హాజరు కావాలని చెప్పారు సో ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది ఈ యొక్క లిస్టుల కోసం ఎదురు చూస్తున్నారు రెండవ జిల్లా తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది తూర్పు గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది ఎవరైనా సరే సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇక్కడ లిస్ట్ అయితే పెట్టారు కనుక లిస్ట్లో నేమ్ అనేది ఉన్నట్లయితే డిసెంబర్ పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీటింగ్ హాల్లో హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది సో ఒక్కసారి చెక్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు హాజరుకండి ఇంకా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్టులు ఏమైనా రావాల్సి ఉంటే అవి అప్డేట్ అయితే చేస్తారు కనుక వెయిట్ చేయండి ముందుగా మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే ఈ యొక్క జిల్లాలో మనకి రిలీజ్ చేయడం జరిగింది మూడవ జిల్లా అనంతపురం జిల్లా నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏపీవీవీపీ నోటిఫికేషన్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కనుక చెక్ చేసుకోండి ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనేది కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను డిసెంబర్ పదిహేడవ తేదీన ఏపీవీవీపీకి సంబంధించినటువంటి కార్యాలయంలో అయితే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది ఎవరైనా సరే అప్లై చేసుకున్న అభ్యర్థులు చెక్ చేసుకోండి మరి ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిసెంబర్ పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ యొక్క స్టా సెలక్షన్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేస్తారు కనుక ఒక్కసారి చెక్ చేసుకోండి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు డిసెంబర్ పదిహేడవ తేదీ అయితే హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ టైమింగ్స్ అయితే ఉన్నాయి ఉదయం పది గంటలకు అంటూ అదేవిధంగా మూడు గంటలకి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ రోజు వచ్చింది అనేది విజయనగరం జిల్లా నుంచి మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ జిల్లాలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఉద్యోగాలకు సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ అన్నమాట అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మనకి నిన్న ఒక వీడియోలో అయితే చెప్పాను గుంటూరు జిల్లాకు సంబంధించి సేమ్ నోటిఫికేషన్ ఇలాంటిదే రిలీజ్ అయింది అంటే అక్కడ కూడా మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది కనుక అండ్ ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క వీడియో అనేది చూసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే చెప్పట్లేదు అయితే ఎవరైనా సరే మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకున్నట్లయితే మనకి రాబోయే నోటిఫికేషన్స్ అనేవి ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది క్వాలిఫికేషన్ అనేది ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎంబీబీఎస్ అయితే అడగడం జరుగుతుంది ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే మనకి కర్నూలు జిల్లా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది కర్నూలు జిల్లాలో మనం చూస్తే ఇక్కడ సేమ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి మొత్తంగా నలభై వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు వీటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ఎంబీబీఎస్ అనేది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పట్లేదు సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి తెలియజేయండి మరో జిల్లా చూసుకున్నట్లయితే మనకి చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఒకటి కాదు రెండు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి ఒక నోటిఫికేషన్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అనేది మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఈ మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎస్విఆర్ఆర్జీజి హాస్పిటల్ తిరుపతికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి అదర్ డిస్టిక్స్ వారు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అది నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మీకైతే చూపిస్తాను అవి అది ఏ విధంగా అనేది ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు గారు ఎన్ఎం బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు అదేవిధంగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి చెప్పారు శాలరీ అనేది ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది నాలుగు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే పాత వేకెన్సీస్ అనేవి నాలుగు అదేవిధంగా కొత్తగా ఇరవై మూడు టోటల్గా ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నట్లుగా మనకి చెప్పడం అయితే జరిగింది మరి ఈ యొక్క ఉద్యోగాలకి మ్యాక్సిమం ఏజ్ అనేది ఓసీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మరో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా మూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగింది మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే నైంటీ మార్క్స్ అనేవి మీ యొక్క క్వాలిఫికేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మరో పది మార్కులు అనేవి మీ యొక్క సీనియరిటీకి అయితే ఇస్తారు మీ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున మాక్సిమం టెన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి మనకి వెబ్సైట్లో అయితే పెట్టామని చెప్పడం అయితే జరిగింది అవి డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి మూడు వందల రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు బ్రాంచ్ నేమ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ కూడా చెప్పారు ఎస్ఎస్సితో తో పాటుగా క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా స్టడీ సర్టిఫికెట్స్ ఇంకా అదర్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ నేనైతే చెప్పడం అయితే జరిగింది ఇక ఫైనల్ గా చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ అనేది మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏ రోస్టర్లో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మీరు హాస్టల్లో ఉన్నట్లయితే అప్లై చేసుకోండి లేకపోతే వేస్ట్ అవుతుంది ఓపెన్లో కూడా పోస్టులు ఉన్నాయి కనుక అప్లై అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎస్సి వాళ్ళకి అంటే ఎంఎస్సి నర్సింగ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి జిఎన్ఎం వాళ్ళకి ఎన్ని పోస్టులు ఇవ్వబడతాయి అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది టోటల్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఎన్ని శాంక్షన్ అయ్యాయి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని ఖాళీలు అనే వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం ఎయిటీ పర్సెంట్ పోస్టులు అనేవి లోకల్ క్యాండిడేట్స్కి ట్వంటీ పర్సెంట్ పోస్టులు అనేవి మనం చూసుకున్నట్లయితే ఓపెన్లో ఉంటాయని చెప్పారు అంతేకాకుండా జిఎన్ఎం పోస్టులకి బీఎస్సి నర్సింగ్ పోస్టులకి ఎంఎస్సి నర్సింగ్ పోస్టులకి వేరువేరుగా అప్లికేషన్స్ అనేవి ఉంటాయని సబ్మిట్ చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది అప్లికేషన్ అయితే మీకు వెబ్సైట్లో ఉంటుంది ఎలిజిబిలిటీ ఉన్నవారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఇక ఇదే జిల్లాలో చూసుకున్నట్లయితే మరో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యిందని చెప్పాను కదా అది ఎస్విఆర్ఆర్ జీజీ తిరుపతికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి రేడియాలజికల్ ఫిజిసిస్టు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మరి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది డిసెంబర్ ఇరవై మూడు వరకు కూడా ఉన్నట్లుగా వెబ్సైట్లు అయితే ఇచ్చారు నోటిఫికేషన్లో మాత్రం తప్పు ప్రింటింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఒకసారి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు చెక్ చేసుకోండి మిగతా డీటెయిల్స్ చూస్తే మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి రెండు ఉన్నాయి రేడియాలజికల్ ఫిజిసిస్ట్ అనే పోస్టులు అనేవి రెండు ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి నాలుగు ఉన్నాయి క్వాలిఫికేషన్లు అనేవి చూసుకునే ముందు ఇవి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని మిగతా రెండింటినీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ముప్పై నాలుగు వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు ఇంకా ఈ యొక్క రెండవ పోస్ట్ అనేది శాలరీ అనేది మనకి చెప్పలేదు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ అయితే చెప్పడం జరిగింది అవి ఏ రోజ రోస్టర్ పాయింట్స్లో ఉన్నాయి అంటే ఏ రిజర్వేషన్ కేటాయించారనే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి ఇంకా మిగతా డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎంఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా జిఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు రేడియాలజికల్ ఫిజిసిస్ట్ అనే కి చూస్తే ఎంఎస్సి డిగ్రీ అంటే ఎంఎస్సిలో ఫిజిక్స్ కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు దాంతోపాటుగా వన్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అనే కోర్స్ అయితే ఉంటుంది ఈ యొక్క రేడియాలజికల్ ఫిజి కి సంబంధించి ఆ కోర్స్ అనేది చేసి ఉండాలి అంతేకాకుండా రేడియాలజికల్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికేట్ అనేది ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది కూడా కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతేకాకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అది ఏ విధంగా అనే డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తాయి అయితే టెన్ పర్సెంట్లో భాగంగా మనకి అది ఎక్స్పీరియన్స్ కాకుండా మనకి సీనియారిటీ బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎక్స్పీరియన్స్కి ఇస్తారు ఆ ఎక్స్పీరియన్స్కి ఏ విధంగా కేటాయించబడుతుంది అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో ఇవైతే చెప్పడం అయితే జరిగింది ఏజ్ అనేది మాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్ఎస్టీ బీసీ వాళ్ళకు ఉంటుంది మూడు వందల ఫీజు అనేది పే చేయాలని చెప్పడం అయితే జరిగింది మరికొంత ఇన్ఫర్మేషన్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి డిసెంబర్ ఇరవై ఎనిమిది అనేది ఇచ్చారు లాస్ట్ డేట్ అనేది సో మనకి వెబ్సైట్లో ఒక డేట్ ఇచ్చారు అండ్ నోటిఫికేషన్లో స్టార్టింగ్లో ఒక డేట్ ఇచ్చారు ఇక్కడ ఒక డేట్ అయితే ఇచ్చారు సో మీరైతే దాదాపుగా తొందరగానే అప్లై చేసుకోండి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో సాధ్యమైనంత వరకు కూడా తొందరగా అప్లై చేసుకోండి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంది మీకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక మీకు యూజ్ఫుల్ అనిపించేటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ నైస్ డే జై హింద్